2024 ఐపీఎల్ మొత్తానికి లాస్ట్ ఫైనల్ మ్యాచ్కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోతోంది చిదంబరం స్టేడియంలో చెన్నైలో. సో ఆ మ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుందాము. ఫైనల్ మ్యాచ్ అస్సలు మిస్ అవ్వకండి. ఒక్కొక్క ప్లేయర్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము, అలాగే జెర్సీ విన్నర్స్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ మనం రెండు టీమ్స్ గురించి ఒక రెండు పాయింట్స్ మాట్లాడాలి. అంటే ఈ స్టేజ్కి వీళ్ళు ఎలా వచ్చారు అని చెప్పి కేకేఆర్ గురించి ఫస్ట్ మాట్లాడాము. అంటే నన్ను అడిగితే ఆల్మోస్ట్ వాళ్ళు డామినేట్ చేసుకుంటూ వచ్చేసారనమాట, అందుకే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. యా మ్యాచెస్ కొన్ని ఓడిపోయారు, బట్ వాళ్ళ డామినేషన్ అయితే క్లియర్గా కనిపించింది 2024 ఐపీఎల్లో. ఇక ఎస్ఆర్ఎస్ టీం విషయానికి వచ్చాము అంటే వీళ్ళు కొన్ని మ్యాచెస్ ఓడిపోయినా సరే వీళ్ళ డామినేషన్ కూడా నడిచింది. అంటే T20 గేమ్ని ఈ విధంగా కూడా ఆడచ్చు, ఇలా పరుగులు చేయొచ్చు అని చెప్పి మిగతా టీమ్స్లో ఒక నమ్మకాన్ని నింపారనమాట. అలాంటి బ్యాటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేసింది, రికార్డులను బద్దలు కొట్టేసింది. సో వీళ్ళు ఒకటి రెండు మ్యాచ్లు ఓడిపోతున్నా సరే ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ అనగానే ఆపోజిట్ టీము భయపడింది, అండ్ ప్రివ్యూ చేసేవాళ్ళు మాలాంటి వాళ్ళు అండ్ మీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా కొంచెం భయపడ్డారనమాట. ఎందుకు అంటే సో వీళ్ళు ఎప్పుడు ఎలా ఆడుతున్నారో తెలియట్లేదనమాట, అలాంటి బ్యాటింగ్ కనబడిచారు. సో మంచిగా రెండు టీమ్స్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ మధ్య ఈ ఐపీఎల్ 2024 ఫైనల్ జరుగుతుందని నాకు అనిపిస్తోంది. సో అన్ని టీమ్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి, బట్ ఒక టోర్నమెంట్ అనగానే లాస్ట్కి ఒకరే విన్నర్ అవుతారనమాట, ఆ విధంగా జరిగిందనమాట. సో ఫస్ట్ మనం జెర్సీ విన్నర్స్ ఎవరు తెలుసుకుందాము. లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది, ఒకసారి చూసాము అంటే సయ్యద్ ఖాదర్, సాయి ప్రకాష్, శ్రీహర్ష్, మోహన్, రాహుల్, సాయి నేత, వంశీ, తరుణ్, కృష్ణ, వెంకట్. సో వీళ్ళందరి జెర్సీస్ ఆల్రెడీ సెండ్ చేయడం కూడా జరిగిపోయింది. సో మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను, నేను లాస్ట్ సెట్ చేశాను కదా, అంటే లాస్ట్ సెట్ మీన్ ఇన్ ద సెన్స్ మీన్స్ ఒక 3-4 డేస్ బ్యాక్ చేసిన జెర్సీస్ కొంతమందికి రీచ్ అవ్వలేదు, నాకు మెసేజ్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది నా ప్రాబ్లం కాదు, సెండ్ చేయడం వరకే నా బాధ్యత, ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మీ దగ్గరికి చేర్చాలి. కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అనమాట ఇలాంటిది. లాస్ట్ టైం ఐపీఎల్లో కూడా ఒక సెట్ వాళ్ళకి ఇలా జరిగింది, ఒకటైతే రిటర్న్ కూడా వచ్చింది, మళ్ళీ సెండ్ చేశాము. సో కొన్నిసార్లు నా తప్పు లేకుండా కూడా జరుగుతుంది కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీళ్ళకైతే ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది, ఇప్పుడు చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా త్వరగానే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. సో ఈ అనాలిసిస్ అనేది జస్ట్ మనం ఏ టీమ్ స్ట్రాంగ్ ఉందని మాత్రమే తెలుసుకుంటున్నాం. ఫైనల్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, T20 వరల్డ్ కప్ రాబోతోంది, ప్రతి ఒక్క మ్యాచ్ ప్రిడిక్షన్ ఇస్తాము, కేవలం ఇండియా టీమ్ది మాత్రమే కాదు, కాబట్టి వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయాలి. సో కేకేఆర్ వీళ్ళైతే క్వాలిఫైయర్స్లో ఆల్రెడీ ఇదే ఎస్ఆర్ఎస్ టీమ్ని ఓడించారు. సో మరి వీళ్ళు నాకు తెలిసి సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. ఒకవేళ వీళ్ళు మనం మార్పులు చేయాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో సిచ్యువేషన్ని బట్టి మాత్రమే మార్పులు చేస్తారు అనిపిస్తుంది. ఒకసారి చూసామంటే వీళ్ళ ప్లేయింగ్ 11, రహమనుల్లా గుర్బాజ్, సునీల్ నరేన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా అనుకూల్ రాయ్ రావచ్చు, మనీష్ పాండే రావచ్చు, నితీష్ రాణా కూడా రావచ్చు. సో ఇది వీళ్ళ ఈ టీం పరిస్థితి. అయితే ఫస్ట్ ఓపెనర్స్ గురించి మాట్లాడదాము, ఎందుకంటే కేకేఆర్కి ఒక బలం అంటే మ్యాక్సిమం ఒక 70% బలం వీళ్ళ ఓపెనర్సే అనమాట. అద్భుతంగా ఆడే ఇద్దరు ఓపెనర్స్ అంటే ఫిల్ సాల్ట్, సునీల్ నరేన్ ఉండేవాళ్ళు. లాస్ట్ మ్యాచ్ అయితే మనం రహమనుల్లా గుర్బాజ్ని చూసాము, అతను కూడా మంచి స్టార్ట్స్ని ఇస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో కూడా ఈ ఇద్దరు అలాంటి స్టార్ట్ని ఇవ్వాలి. ఇక్కడ మనం వీళ్ళు ఎలా ఆడతారని డిస్కస్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఆడి ఫైనల్స్కి వచ్చారు. ఇప్పుడు కూడా మనం వీళ్ళు వాళ్ళతో ఓటేతారు, వీళ్ళతో ఓటేతారంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. సో బాగా ఆడాల్సిన అవసరం, అంటే కేకేఆర్ గెలవాలి అంటే ఎక్కువ శాతం ఈ ఇద్దరు ఆడాల్సిన అవసరం, టీమ్కి అవసరం ఉందన్నమాట. అలాగే వీళ్ళు కూడా ఆడాలి బాగా. ఇక మిడిల్ ఆర్డర్ చూసాము అంటే వికటేశ్వర్, శ్రేయస్యర్, రింకు సింగ్. సో ఇక్కడ నాకు కొన్ని ఇంపార్టెంట్ మ్యాచ్ ఇక్కడ మాట్లాడాలి. శ్రేయస్యర్ ఈ 2024 లీగ్లో బాగా ఆడాడా అంటే మీకు కూడా ఒక డౌట్ ఉంటుంది, ఆడాడా లేదా ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఎందుకంటే కొన్ని మ్యాచ్లు ఆడాడు, కొన్ని మ్యాచ్లు ఆడలేదు. అంటే ఛాన్స్ వచ్చిన నెంబర్ ఆఫ్ మ్యాచెస్ తీసుకున్నాము అంటే ద బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేశాడు, ఇది ఒప్పుకోవాలి. బట్ ఇక్కడ వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ విషయానికి వచ్చాము అంటే నన్ను అడిగితే వెంకటేష్ అయ్యర్తో పోలిస్తే రింకు సింగ్ తక్కువగానే డౌన్ ది పార్ పర్ఫామ్ చేసేది అనిపిస్తుంది ఈ 2024 ఐపీఎల్. అంటే ఇంతకుముందు పర్ఫామ్ చేసిన రింకు సింగ్ అయితే మనం చూడలేదు. సో ఈ రోజు ఒకవేళ తనకి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఆడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇలాంటి మ్యాచ్లు ప్రెజర్గా జరిగే ఛాన్స్ ఉంటుంది, లాస్ట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో రింకు సింగ్ అవసరం కేకేఆర్కి గట్టిగా ఉంటుంది, అందుకే ఈరోజు రింకు సింగ్ బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక ఆండ్రీ రసెల్ విషయానికి వచ్చాము అంటే బౌలింగ్ పరంగా పక్కన పెట్టేద్దాము, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ బ్యాటింగ్ పరంగా చూసాము అంటే నాకు తెలిసి ఎస్ఆర్ఎస్తో ఈ టీంతోనే లీగ్ మ్యాచ్లో ఆడాడు, ఆ తర్వాత తను ఆడిన ఇన్నింగ్స్ పెద్దగా ఆడిన ఇన్నింగ్స్లో మనకు కనిపించలేదు, ఎందుకంటే పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఆండ్రీ రసెల్ బ్యాట్తో. అంటే ఛాన్సులు రాలేదంటే ఛాన్సులు వచ్చాయి, బట్ బిగ్ స్కోర్స్ రాలేదు. 25, 26, 14, 15 ఈ రేంజ్, 30 ఈ రేంజ్ స్కోర్సే కానీ
ఆండ్రియాస్ ఆడితే ఎలా ఉంటుంది, ఒక రెండు మూడు రోజులు ఆడతాను బ్యాటింగ్ మర్చిపోలేము, అలాంటి ఇన్నింగ్స్ అయితే మనకు కనిపించలేదు. సో ఎలా చూసుకున్నా సరే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అన్నది ఎక్కువగా ఓపెనర్స్ పైన డిపెండ్ అవుతుంది అనేదానికి ఇదే ఒక నిదర్శనం అనమాట. ఎందుకంటే వీళ్ళకు భారీ స్కోర్లు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే ఓపెనర్స్ ఇద్దరు ఒక ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇవ్వడము, ఫిల్ సాల్ట్ సునీల్ నరేన్ ఒక 120-110 వరకు వాళ్ళిద్దరు ఆడడము, తర్వాత వచ్చే వాళ్ళందరూ కలిసి ఒక 30-40 కొట్టడం ఇలానే జరుగుతుంది. సో ఈ రోజు అలా జరగకపోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి ప్రెజర్లో ఉంటారు ప్లేయర్స్. ఎప్పుడైనా సరే ఫైనల్ మ్యాచ్లో ఏ టీం అయితే ప్రెజర్ని హ్యాండిల్ చేస్తుందో వాళ్ళే గెలుస్తూ ఉంటారు, అది ఐపీఎల్ అయినా ఏదైనా సరే. సో ఓపెనర్స్ దగ్గర నుంచి మంచి స్టార్ట్ రావాలి, మిడిల్ ఆర్డర్ నుంచి మంచిగా రన్స్ రావాలన్నమాట. ఇక నెక్స్ట్ రమన్దీప్ సింగ్ గురించి చాలాసార్లు చెప్పాను. సో అప్ ది ఆర్డర్ ఒకసారి ట్రై చేయాలి, బట్ ఎక్స్పెరిమెంట్ అయితే ఇప్పుడు చేయరు అనమాట, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి. సో ఇతను మంచిగానే స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఈసారి ఎక్సెప్షనల్ బౌలింగ్ అని చెప్పాలి కేకేఆర్. ఎందుకంటే స్టార్టింగ్ ఈవెన్ మనం కూడా మన ఛానల్లో చెప్పుకున్నాము, మిచ్చెల్ స్టార్క్ని వదిలేస్తే ఈ టీంలో బౌలర్స్ లేరు, ఫాస్ట్ బౌలర్స్ లేరు, హర్షిత్ రాణా, వైభవ్ రావి ఇలా నమ్ముకోలేమని చెప్పి అందరూ అన్నారు, నేను కూడా అన్నాను. బట్ ఇక్కడ మిచ్చెల్ స్టార్క్నే పక్కన పెట్టేద్దాము, మిగతా వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేశారు. అంటే మిచ్చెల్ స్టార్క్ కూడా బాగా పర్ఫామ్ చేశారు లాస్ట్ మ్యాచ్, ఈవెన్ వీళ్ళు ఫైనల్స్ వచ్చారంటే మిచ్చెల్ స్టార్క్ వల్లే. అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ తీసుకున్నామంటే మిచ్చెల్ స్టార్క్ కన్నా వీళ్ళే ఇంకా బాగా పర్ఫామ్ చేశారనమాట. సో ఇప్పుడైతే టీం బాగా సెట్ అయిపోయింది, మిచ్చెల్ స్టార్క్ కూడా లాస్ట్ మ్యాచ్ బాగా పర్ఫామ్ చేశాడు, మళ్ళీ అదే ఫామ్ని కొనసాగిస్తాడు లేదో మనకు తెలియదు. సో ఈ విధంగా ఉంది. ఇక స్పిన్నర్స్ వీళ్ళ గురించి మనం వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ ఏం చెప్పినా తక్కువే అనమాట, ఖచ్చితంగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్. సో ఈ విధంగా అంటే వీరు మైనస్ పాయింట్స్ ఎక్కడ కనిపిస్తుంది మన కేకేఆర్ టీంలో, మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్ కనిపించట్లేదు, అది మాత్రమే వీళ్ళకి ఎక్కువగా ఉన్న మైనస్. మ్యాచ్ని ఫినిష్ చేయడానికి రింకు సింగ్ కానీ ఆండ్రియాసల్ కానీ ఇంతకు ముందుగా పర్ఫామ్ చేయడం లేదు. సో టాప్ ది ఆర్డర్లో ఓపెనర్స్ మాత్రమే వీళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎటువంటి ఇష్యూస్ లేవన్నమాట, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్లో వాళ్ళు ఏం చేయాలి చేశారు. మిచ్చెల్ స్టార్క్ మాత్రమే ఈరోజు బాగా పర్ఫామ్ చేసిన అవసరం ఉంది. ఇది కేకేఆర్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ చెప్పేస్తాను, తర్వాత మాట్లాడతాను. ట్రావిస్ సెట్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఎడెన్ మార్కరం, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉన్నత్గడ్, టి నటరాజన్, ఇంపాక్ట్ ప్లేయర్గా షాబాజ్ అహ్మద్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని, ఈరోజు మ్యాచ్లో షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా రాకపోవచ్చు. అవసరమైతే ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్ని మార్చిన ఆశ్చర్యపోవడం లేదు. అది ఎలా మారుస్తారు అంటే షాబాజ్ అహ్మద్ని ప్లేయింగ్ ఎలెవెన్లోకి వేసి అండ్ అలాగే ఏడెన్ మార్కరంని పక్కన కూర్చోబెట్టి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా విజయకాంత్ ఉన్నాడు కదా శ్రీలంక స్పిన్నర్, ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకో కూడా చెప్తాను, లాస్ట్ మ్యాచ్ అయిపోయాక ఈవెన్ ప్యాట్ కమిన్సే చెప్పాడు అనమాట, షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ప్లాన్ అనేది డానియల్ వెటోరీ. ఎందుకు అలా చేశాడు అంటే రాజస్థాన్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది రైట్ హ్యాండెడ్స్ ఉన్నారు కాబట్టి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతాడని చెప్పి. కానీ కేకేఆర్ టీంకి వచ్చాము అంటే అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో చూసుకున్నామంటే సునీల్ నరేన్ లెఫ్ట్ హ్యాండరే, రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండరే, వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండరే. సో ఇలాంటి ఎక్కువ మంది ప్లేయర్స్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ నితీష్ రాణా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తే అతను కూడా లెఫ్ట్ హ్యాండరే. సో ఆ టైంలో షాబాజ్ అహ్మద్ పెద్దగా యూజ్ అవ్వడు బౌలింగ్ చేసిన. సో అందుకే అతని డైరెక్ట్గా ప్లేయింగ్ గ్రౌండ్లో వేసి ఒక బ్యాట్స్మెన్గా తీసుకొని ఎడెన్ మార్కర్ని కూర్చోబెట్టి ఒక లెగ్స్ రైట్ హ్యాండ్ స్పిన్నర్ అంటే విజయకాంత్ తీసుకొని వస్తారేమో అని చెప్పి నాకు ఒక డౌట్గా ఉంది. బట్ ఇది జరుగుతుందో తెలియదు కానీ నా అనాలిసిస్ అనమాట చేస్తారనిపిస్తోంది. సో ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ గ్రౌండ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడదాము. సో ఎవరికంటే కేకేఆర్కి 70% ఓపెనర్స్ బలం అయితే ఇక్కడ 90% బలం వీళ్ళ ఓపెనర్సే, ట్రావిస్ సెడ్, అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఈ 2024 ఐపీఎల్లో కనీసం 30 బాల్స్ ఇంతవరకు ఫేస్ చేయలేదంట, మీరు నమ్ముతారా? అంటే 30 బాల్స్ ఫేస్ చేయకుండానే అన్ని సిక్స్లు అన్ని రన్స్ కొట్టాడు అంటే మనోడు ఒకవేళ ఒక 30 బాల్స్ 40 బాల్స్ 50 బాల్స్ ఫేస్ చేస్తే ఎలా ఆడతాడో మీ ఊహకే వదిలేస్తున్నా. సో కాబట్టి ఇది ఉందన్నమాట. ఇక ట్రావిస్ సెడ్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ మ్యాచ్ పర్వాలేదు అనిపించినా సరే లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ 3-4 మ్యాచ్లో పెద్దగా పర్ఫామ్ చేసింది లేదనమాట. అండ్ మరీ ముఖ్యంగా మిచ్చెల్ స్టార్క్ బౌలింగ్ వేయబోతున్నాడు. సో ఈరోజు ట్రావిస్ సెట్ చేయాల్సిన పని ఏంటి అంటే మిచ్చెల్ స్టార్క్ని అవాయిడ్ చేయడం ఓపెనింగ్లో. ఓపెనింగ్లో మీన్స్ ఆ స్టార్టింగ్ పవర్ ప్లేలో. అంటే మీరు అనుకోవచ్చు ఎలా అవాయిడ్ చేస్తారని చెప్పి, నిన్న మీరు అవాయిడ్ మీరు బాగా గమనించారంటే నిన్న ట్రెంట్ బోల్ట్ని పెద్దగా ఫేస్ చేయలేదు ట్రావిస్ సెట్. అంటే అనుకున్న ప్లాన్ కాదు, బట్ ఇక్కడ మిచ్చెల్ స్టార్క్ని అవాయిడ్ చేయాలని ఒక ప్లాన్ లాగే తీసుకోవాలని చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పటి వరకు మిచ్చెల్ స్టార్క్ 4 టైమ్స్ ట్రావిస్ సెట్ని ఫేస్ చేస్తే ఆ 4 టైమ్స్ కూడా అవుట్ చేశాడు, ఆ 4 టైమ్స్ కూడా ఆల్మోస్ట్ 3 టైమ్స్ బౌల్ చేశాడు. ఆ 4 టైమ్స్లో ట్రావిస్ సెట్ కొట్టింది ఒకే ఒక రన్. సో మిచ్చెల్ స్టార్క్ని ట్రావిస్ సెట్ ఆడలేకపోతున్నాడు. సో కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం అతని అవాయిడ్ అన్న చేయాలి లేదా అతని పైన అటాకింగ్ అనే చేయాలి, మరి ఏం జరుగుతుందో తెలియదు. సో దీని ప్రకారం చూసుకుంటే కొంచెం థ్రెట్లోనే ఉంది ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ డిపార్ట్మెంట్ ఈరోజు మ్యాచ్లో. కాబట్టి ఇద్దరు ఆడితేనే 90% మ్యాచెస్ గెలుస్తున్నారు. మరి ఇద్దరు ఆడుకుంటే, నేను క్వాలిఫైర్ 1 మ్యాచ్లో చెప్పాను, ఒకవేళ ఈ ఇద్దరు పవర్ ప్లేలోనే అవుట్ అయితే మ్యాచ్ గెలవడం కష్టమో అని చెప్పి ఎవరో ఒకరు ఆడాలని చెప్పాను. నేను చూశారు కదా ట్రావిస్ డాడాడు కొద్దిసేపు, అంటే పవర్ ప్లే తర్వాత కూడా. సో అందుకే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆడాలన్నమాట, ఏం జరుగుతుందో తెలియదు. ఇక
వీళ్ళ మిడిల్ ఆర్డర్కి వచ్చాము అంటే రాహుల్ త్రిపాఠికి చేతులు ఎత్తి మొక్కాల్సిందే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరూ కూడా. ఎందుకంటే లాస్ట్ కొన్ని మ్యాచ్లోనే ఆడుతున్నాడు, ప్రతి మ్యాచ్ కూడా పర్ఫామ్ చేస్తున్నాడు. సో మనం దానికైతే ఏం చెప్పలేము, ఇంకా కంప్లైంట్స్ ఇవ్వలేము, అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక ఎడెన్ మార్క్రమ్ టీంలోకి వచ్చాడనమాట, లాస్ట్ మ్యాచ్ కూడా ఏం పర్ఫామ్ చేసింది లేదు. ఈ 2024 ఐపీఎల్ కూడా స్టార్టింగ్ రెండు మ్యాచ్లు తప్ప అతను ఛాన్స్ వచ్చిన ప్రతిసారి కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అందుకే చెప్తున్నాను మేబీ ఈ మ్యాచ్కి అతను కూర్చోబెట్టినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ఎడెన్ మార్క్రమ్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ అనేది యూస్ చేసుకుంటారేమో చూద్దాం. అంటే వాళ్ళు అలా ఆలోచించవచ్చు, ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకోవచ్చు ఫైనల్ మ్యాచ్ కాబట్టి అని చెప్పి. ఇక నితీష్ రెడ్డి చాలా మంచి ప్లేయర్, మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు, మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ స్వీప్ షాట్లు ఆడి ఎందుకు అవుట్ అవుతున్నాడు తెలియట్లేదు. ఇప్పటికి 2-3 సార్లు అవుట్ అయ్యాడు ఆ స్వీప్ షాట్ ద్వారానే. సో కొత్త కొత్తగా ట్రై చేసే బదులు ఇలాంటి ఫైనల్ మ్యాచ్లో కొంచెం జాగ్రత్తగా ఆడితే బాగుంటుంది. ఇక హెన్రిచ్ క్లాసెన్ సో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు ప్రతి మ్యాచ్ కూడా. అంటే పైన వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి 150, 160, 170 వస్తున్నాయంటే అది కేవలం హెన్రిచ్ క్లాసెన్ వల్ల మాత్రమే. సో నో భయం అనమాట, ఎందుకంటే స్పిన్నర్స్ ఉన్న సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తిని కూడా హెన్రిచ్ క్లాసెన్ అటాకింగ్ చేయగలడు. సో ఈ విధంగా ఉంది. అండ్ అబ్దుల్ సమాద్ అండ్ కొన్ని మ్యాచ్లు ఆడాడు కానీ లాస్ట్ మ్యాచ్లో కూడా అవుట్ అయిపోయాడు. మరి ఎవరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉందని నన్ను అడిగితే మాత్రం ఇక్కడ ట్రావెల్ సెడ్ అభిషేక్ శర్మ గట్టిగా ఆడితే ఏ 2024 ఐపీఎల్లో ఏ ఓపెనర్స్ కూడా వీళ్ళు ముందుకు రాలేరు. సో అలా చూసి కంపేర్ చేసినప్పుడు కొంచెం ఓపెనింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక మనం రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డిని వెంకటేశ్వర శ్రేయస్తో పోలిస్తే కూడా ఇక్కడ వీళ్ళ డిపార్ట్మెంట్, అంటే నితీష్ రెడ్డి కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్ బాగా ఆడాడు, కన్సిస్టెంట్గా 30-40 చేశాడు. సో అలాంటి చూసినప్పుడు ఇక్కడ వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్, నేను ఎక్స్పీరియన్స్ చూడట్లేదు ఇక్కడ ఎవరు ఆడారు ఇంతవరకు అది మాత్రమే చూస్తున్నారు. ఇక హెన్రిచ్ క్లాసెన్ సో ఆల్రెడీ చెప్పాను వాళ్ళ ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా వీక్గానే కనిపిస్తోంది. కానీ ఇక్కడ హెన్రిచ్ క్లాసెన్ ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది కేకేఆర్తో పోలిస్తే కొంచెం డేంజరస్గా ఎస్ఆర్ఎస్ది కనిపిస్తుంది. దానికి నేను కావాలంటే ఇంకొక అనాలిసిస్ కూడా చెప్తాను, మీరు చూడండి. కావాలంటే ఏ టీం దైనా సరే వికెట్స్ పడుతున్నాయి అంటే ఖచ్చితంగా కొంచెం రన్ రేట్ తగ్గుతుంది. కానీ ఎస్ఆర్ఎస్ టీం వికెట్స్ పడుతున్నా ఆ 9-10 రన్ రేట్ని అలానే మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్కి అదే రన్ అంటే అదే దూకుడు మెయింటైన్ చేస్తూ తొందరగా అవుట్ అయిపోతున్నారు. కానీ మనం రన్ రేట్ గురించి మాట్లాడితే ఇక్కడ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అనేది ఎస్ఆర్ఎస్ది కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఆబ్వియస్లీ ఇక్కడ అనాలిసిస్ కూడా చేయను, ఖచ్చితంగా కేకేఆర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంది కంపేర్ చేసినప్పుడు మనం ఎస్ఆర్హెచ్తో. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ అంటే మంచిగానే బౌలింగ్ చేస్తున్నారు. కానీ ప్రతి మ్యాచ్లో వికెట్స్ తీసుకోవట్లేదు. ఒక మ్యాచ్లో వికెట్స్ తీసుకుంటే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఫెయిల్ అయ్యాడు, అంతకుముందు ఇదే రాజస్థాన్తో అంతకుముందు అదే మ్యాచెస్లో భువనేశ్వర్ కుమార్ మంచిగా బౌలింగ్ చేశాడు. కాబట్టి అంత కన్సిస్టెంట్గా కనిపించట్లేదు. ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా కనిపిస్తుంది. ఎవరిది? సన్ రైజర్స్ హైదరాబాద్. మీరు అనుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ స్పిన్నర్స్ని గేమ్ నిలబెట్టారు కదా అని చెప్పి, పిచ్చిని బట్టి కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఇది పిచ్ రిపోర్ట్ దగ్గర మాట్లాడతాను. సో కాబట్టి కొంచెం బ్యాటింగ్ మాత్రమే స్ట్రాంగ్గా కనిపిస్తుంది, బౌలింగ్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు కంపేర్ చేసినప్పుడు కేకేఆర్తో. సింగిల్గా చూస్తే వీళ్ళ బౌలింగ్ మంచిగానే ఉంటుంది, చాలా వేరియేషన్స్ ఉన్నాయి, స్లో బౌలింగ్ వేరియేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతే. ఇక ఇది పరిస్థితి. సో చెపాక్లో చూసాము అంటే హెడ్ టు హెడ్ తర్వాత చెప్తాను. చెపాక్లో ఇప్పటి వరకు కేకేఆర్ 14 మ్యాచ్లు ఆడితే కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, 10 మ్యాచ్లు ఓడిపోయింది. సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత వరస్ట్ రికార్డు ఉంది అని చెప్పి. చెపాక్లో ఎవరితో ఆడతారు ఏ టీం అయినా సరే? చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్కి హోమ్ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది కాబట్టి ఏ టీం పైన వాళ్ళకు ఏ టీం పైన అయినా సరే వాళ్ళకు ఒక మంచి రికార్డు కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ పరిస్థితి అంతేనమాట. ఇక టోటల్గా వాళ్ళు ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు, లాస్ట్ మ్యాచ్ గెలిచారు కదా దాన్ని కలుపుకొని 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు, 9 మ్యాచ్లు ఓడిపోయారు. సో వీళ్ళకి కూడా మంచి రికార్డు లేదు, దాని కారణం చెన్నైతో ఆడడం. ఇక కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ నాకౌట్స్ కానీ క్వాలిఫైర్స్ కానీ ఇలాంటి మ్యాచ్లు, ఫైనల్స్, ఐపీఎల్ ప్లేఆర్స్ ఇవన్నీ చూసుకున్నామంటే టోటల్గా 4 సార్లు ఆడితే 2 సార్లు కేకేఆర్ గెలిచింది, 2 సార్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఇక్కడ టగ్ ఆఫర్ నడుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా 27 మ్యాచెస్ కేకేఆర్ 18, ఎస్ఆర్హెచ్ 9. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసాము అంటే కేకేఆర్ 8, ఎస్ఆర్హెచ్ 2. సో ఏ విధంగా చూసుకున్నా సరే కేకేఆర్ డామినేషన్ అనేది కొంచెం కనిపిస్తోంది ఎస్ఆర్హెచ్ పైన. మరి ఈరోజు మ్యాచ్ ఏం జరుగుతుందో చూద్దాం. సో చెపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఏంటి? నేను లాస్ట్ అంటే క్వాలిఫైయర్ 2 అప్పుడే కరెక్ట్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చెపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ పూర్తిగా మారిపోయింది. ఇది స్పిన్ పిచ్ ఉండాలి, స్లో పిచ్ ఉండాలి, బట్ ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్కి ఓన్లీ ఫర్ ఫాస్ట్ బౌలర్స్, పేస్ బౌలర్స్కి అండ్ స్లో వేరియేషన్ వాళ్ళకి ఎక్కువగా వర్క్ అవుతుంది, స్పిన్నర్స్కి వర్క్ అవ్వట్లేదని చెప్పి. బట్ నిన్న అంటే క్వాలిఫైయర్ 2 కోసం యూస్ చేసిన పిచ్ కరెక్ట్గా చెన్నై పిచ్ అనమాట. అంటే ఈ పిచ్నే ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు, మేబీ చెన్నై వాళ్ళు వాళ్ళ స్పిన్నర్స్ కొంచెం అంత ఫామ్లో లేరని చెప్పి ఈ పిచ్ని యూస్ చేయడం అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం యూస్ చేసిన పిచ్ అంటే కేకేఆర్ సారీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ కోసం యూస్ చేసిన పిచ్ ఇంతవరకు ఈ 2024 ఐపీఎల్లో ఎప్పుడు యూస్ చేయలేదు, నిన్న ఆ రోజు మ్యాచ్కి మాత్రమే యూస్ చేశారు. సో ఇది స్పిన్ పిచ్ అనమాట. నిన్న చూసామంటే స్పిన్నర్స్ గేమ్ సెకండ్ ఇన్నింగ్స్లో బాగా ఎక్కువ టర్న్ అయిపోయింది. సో అదనమాట. అందుకే ఒకవేళ అదే పిచ్ని యూస్ చేస్తే మాత్రం
ఆ పరిస్థితులు మారిపోతాయి. స్పిన్ అడ్వాంటేజ్ ఎక్కువగా వచ్చేస్తుంది ఏ టీంకైనా సరే. బట్ ఏది యూస్ చేస్తారో తెలియదు. నాకు తెలిసి సేమ్ పిచ్ యూస్ చేయరు ఎప్పుడు సరే. క్వాలిఫైడ్స్కి యూస్ చేసిన పిచ్ ఫైనల్స్కి యూస్ చేయరు, ఫైనల్స్కి ఫ్రెష్ పిచ్చే యూస్ చేస్తారు. సో మరి ఆ పిచ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఓవరాల్గా చూసుకున్నామంటే మాత్రం ఒక మంచి బ్యాటింగ్ వికెట్, నిన్న కూడా చూసామంటే అన్ని వికెట్స్ పడుతున్నా 170 స్కోర్ వచ్చింది అంటే మంచి బ్యాటింగ్ వికెట్ అనమాట. సో 170-200 కూడా ఈజీగా స్కోర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ స్పిన్నర్స్కి స్లో బౌలర్స్కి మనం అంటే అనవాయితీగా వచ్చే పిచ్చులు అనమాట. ఇక డ్యూ ఉంటుందా అంటే నిన్న ఎస్ఆర్హెచ్ అదృష్టం అని మాత్రమే చెప్పాలి. డ్యూ లేకపోవడం ఎప్పుడు కూడా చెన్నై గ్రౌండ్లో డ్యూ భయంకరంగా ఉంటుంది. బట్ నిన్న చుక్క డ్యూ లేదు. ఇది నిజంగా అంటే ఎస్ఆర్హెచ్ లక్, లేదంటే మాత్రం మ్యాచ్ రిజల్ట్ అంత ఈజీగా జరగడం. ఎందుకంటే డ్యూ ఎక్కువైందంటే బౌలర్స్ బౌలింగ్ చేయలేరు అండ్ వాళ్ళ దగ్గర టార్గెట్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అలా చూసుకున్నప్పుడు డ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది, రేపు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక వర్షం విషయానికి వచ్చామంటే నేను ఒక విషయం చెప్పాను కదనమాట, మొన్న కూడా జరగలేదు బట్ అది. సో నైరుతి ఋతుపవనాలు టచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కేరళకి, తమిళనాడుకి అండ్ మనకి త్వరగా వర్షాలు వస్తూ ఉంటాయి తగిలినప్పుడు. సో అలా చూసుకున్నప్పుడు ఒకవేళ ఏ క్షణమైనా రావచ్చు. ఎందుకంటే మనకు వెదర్ రిపోర్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 3-4 డేస్లో అని చెప్పి. సో అది తగిలినా తగలకున్నా సరే వర్షం పడే ఛాన్స్ అంటే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పారు. కానీ ప్రజెంట్ అయితే పడట్లేదు, నేను వెదర్ రిపోర్ట్లో చూశాను వర్షం పడే ఛాన్స్ కనిపించట్లేదు. ఒకవేళ అదే జరిగితే మాత్రం సెకండ్స్లో అవర్స్లో వెదర్ అంతా మారిపోతుంది. సో ఒకవేళ వర్షం పడినా నో ప్రాబ్లం అనమాట, ఎందుకంటే దీనికి రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ అంతవరకు వస్తే రిజర్వ్ డే ఎలా ఉంటుంది, వర్కౌట్ అవుతుందని చెప్పి ఒక వీడియో కూడా చేస్తాను. సో టోటల్గా ఇక్కడ చూసామంటే 138 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్ 72 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీమ్ 64 టైమ్స్, 2 సార్లు మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్ స్కోర్ 169, యావరేజ్ సెకండ్ ఇన్ స్కోర్ 157. సో ఇదనమాట టోటల్ ప్యూర్ అనాలిసిస్ ఈ మ్యాచ్కి సంబంధించింది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. ఫైనల్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అస్సలు మిస్ అవ్వకండి. కేవలం ఈ ప్రిడిక్షన్స్ కోసమే కాదు, మాత్రమే కాదు T20 వరల్డ్ కప్ రాబోతుంది, అవి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెప్తాను నా ఒపీనియన్. నేను ఆల్రెడీ చెప్పాను అనమాట ఏ టీం స్ట్రాంగ్ ఉంది, ఏ టీం వీక్గా ఉందని చెప్పి మళ్ళీ సోది పెట్టాను. సో నన్ను అడిగితే మాత్రం నాకు ఎందుకో ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, అది ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా ఏదో ఒకటి జరిగిపోయి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అనిపిస్తోంది కేకేఆర్ పైన. అండ్ దీనికి ఎందుకు చెప్తున్నాను, ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే అప్పుడు నేను అనుకున్న రీజన్ అనేది నా రివ్యూ వీడియోలో చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఎస్ఆర్హెచ్ ఫేవర్, బట్ ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.